ఓకే, సూర్య గురించి చూద్దాం లాస్ట్లో. సో 2014లో మీ కెరీర్ స్టార్ట్ చేసిందో, 2015లో మీ మ్యారేజ్ అనేది మీ లైఫ్లో ఒక చిన్న బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చా? అంటే ఒక ఇండస్ట్రీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం అనేది అంటే చాలామందికి దొరకదు ఆపర్చునిటీ. ఒక పెద్ద డైరెక్టర్, ఆయన కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్, వాళ్ళ కూతుర్ని మ్యారేజ్ చేసుకోవడం, అసలు ఆ స్టోరీ చుట్టూ కూడా పెద్ద ఏదో క్లైమాక్స్ ఒక ఏదో జరిగినాయి అని చెప్పి విన్నాను. అసలు దాని గురించి క్లైమ్ అంటే అంత పెద్ద సస్పెన్స్ అని లేవు బ్రో. 2015లో తను నేను చూశాను, జిమ్లో చూశాను, మనంతా జిమ్ పరిచయం మనది, జిమ్లో స్టోరీ అనేది తను చూశాను. ఒక 3 మంత్స్ వరకు తను ఎవరో నాకు తెలియదు అసలు, నాకు వాళ్ళ నాన్నగారు ఇలాగా డైరెక్టర్ కే విజయ్ భాస్కర్ అని చెప్పి నాకు ఏమీ తెలియదు అసలు. అంటే ఎప్పుడు డిస్కస్ చేయలేదు అన్న అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు నన్ను అడగం కదా, ఏ అబ్బాయి అడగాడు జనరల్లీ ప్రేమించేస్తాడు ముందు ఆటోమేటిక్గా అమ్మాయి హుషారుగా ఉందని చెప్పి నాకు తన మీద అలాగా ఇలా ఇంప్రెషన్ రావడం, తను లవ్ చేద్దాం ఫిక్స్ అవ్వడం ఇలానే జరిగింది. 3 నెలలు బాగానే ఉంది. తర్వాత 3 నెలల తర్వాత తను అడిగింది మా నాన్నగారు ఎవరు తెలుసు అని చెప్పి. ఎవరని మనం కొంచెం ఎక్స్ట్రా కదా మరి, ఎవరు ఎవరని అడిగింది విజయ్ భాస్కర్. ఏ విజయ్ భాస్కర్ అన్నాను, డైరెక్టర్ కే విజయ్ భాస్కర్. వెంటనే షాక్ అయిపోయింది, ఇంటికి వెంటనే రాత్రి బట్టలు సర్దుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినట్టు. అంటే అప్పట్లో అది ఎలా అంటే కొంచెం ఇన్నోసెంట్గా ఉండేవాడు నేను. మనం నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను కదా, అని కొంచెం ఇన్నోసెంట్గా ఉండి నాకు భయం వేసి ఇంటికి వెళ్ళిపోయాను. నిజంగా చంపేస్తారేమో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. 3 రోజులు నాకు అర్థం కాలి, ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పాను, అమ్మ ఏంటమ్మా నాన్నగారు డైరెక్టర్ అంటే అమ్మ నేను చంపేస్తారు, మా అమ్మ కూడా ఉన్నావు నువ్వు ఇంటికి వెళ్ళకు, ఒక్క నా కొడుకు నువ్వు ఇక్కడే ఉండు, ఏం అవసరం లేదు, మనం నీకు నేను చూసుకుంటారని చెప్పి అమ్మ నాతో వంట పాడడం. సో అలా ఇంట్లో ఉండిపోయాను. 3 రోజుల తర్వాత నా అంతటి నేనే సర్ది చెప్పుకున్నాను, సర్ది చెప్పుకున్నాను నీదేంటి నేను ఇష్టపడి నా అమ్మాయిని కదా నాన్నగారిని కాదని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వచ్చి ఇలాగ తను అడిగింది అమ్మ ఏంటి ఇంటికి వెళ్ళిపోయామండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసామని అడుగుతుంటే, అదే మీ నాన్నగారు డైరెక్టర్ అన్నావు కదా మరి, అంటే డైరెక్టర్ అయితే ఇంటికి వెళ్ళిపోతారా, అంటే మరి మీ నాన్నగారు చంపించేస్తే, అంటే అలాంటి సినిమాలో ఉంటే నీకు ఏమైనా పిచ్చా నీకు ఇది ఏమైనా ఏం మాట్లాడుతున్నావు అంటే, అంటే మరి నేను భయపడ్డాను నాకు అంటే ఏదో అప్పుడు కొంచెం చిన్న ఒక ఇన్నోసెన్స్ ఉండేదిలేండి. అలా బాగానే కంటిన్యూ అయింది. కంటిన్యూ అయితే ఏంటంటే 2018లో అంకుల్కి చెప్పా ఎట్లాగా వాళ్ళని నా బర్త్డే రోజు ఇంటికి వెళ్ళి 15 నుంచి 18 అంటే బాగానే ట్రావెల్ అయింది, లవ్ ట్రావెలింగ్ అంతా బాగానే జరిగింది. గ్రేట్ బ్రో, అసలు అంటే గొడవలు రాకుండా బ్రేక్ పర్సనల్ లైఫ్ అంతా చాలా బాగుంది, ఎంత పెద్ద కాంప్లికేషన్ ఏం రాలేదు, అంత చాలా హ్యాపీగా అయిపోయింది 2018లో. అంటే ఆయన రియాక్షన్ ఏంటి మీరు చెప్పినప్పుడు, పెళ్లి చేసుకుందాం అని చెప్పినప్పుడు బ్రో? అంటే అంకుల్ అంత సీరియస్గా రియాక్ట్ అవ్వలేదు, నేను సినిమా రేంజ్ లో ఊహించుకున్నా అసలు ఏమనుకుంటున్నావు నా కొడుకు నా కూతురు అంటే ఇలా ఏమని అనుకున్నాను, బట్ ఏమి అంకుల్ అలాంటిది ఏమి అనుకుండా కామ్గా ఇప్పుడు బాగానే ఉంటుందమ్మా లవ్ చేసుకున్నప్పుడు, పెళ్ళిన తర్వాత అన్ని బయటపడతాయి, ఇప్పుడు నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నప్పుడు బయటపడతాయి ఇప్పుడు అంటే. అంటే మేమేమనుకున్నాం 3 సంవత్సరాలు మేము ఇద్దరం చాలా మాట్లాడుకున్నాం, అర్థం చేసుకోవడం అన్నీ జరిగినాయి అనమాట. అయిన అంకుల్కి ఎట్లా చెప్తాం, ముందు కూర్చొని మేము 3 సంవత్సరాలు ట్రావెల్ అవుతున్నాం అంకుల్ అన్నీ చెప్పలేం కదా, అది శ్యామ అంటే ఇష్టం అంకుల్ పెళ్లి చేసుకుందాం అంకుల్ తన్నే అని చెప్పి అన్నీ చెప్పినాడు అంకుల్. మొత్తం ఒక 1/2 అవర్ డిస్కషన్ అయింది రూమ్లో, ఏసీ ఉన్న ఫుల్ చెమటలు నాకు, వీళ్ళిద్దరు బాగానే పక్క రూమ్ నన్ను లోపల తోసేసి వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోయారు, నా పక్క నన్ను అంకుల్ రూమ్లోకి తోసి వీళ్ళిద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు, మా అత్తమ్మ గారును తర్వాత మా వైఫ్ ఇద్దరు వెళ్ళిపోయారు. 1/2 అవర్ అయిన తర్వాత ఒకసారి ఆలోచించుకోవడానికి అంకుల్ 6 మంత్స్ టైం తీసుకున్నారు. టైం తీసుకొని నా వైఫ్ని పిలిచి అడిగారు అనమాట, ఏంటి నువ్వు నిజంగా షూరా ఆ అబ్బాయి నిజంగా చేసుకుందాం అనుకుంటున్నావు చెప్పు నో ప్రాబ్లం అంటే. అప్పుడు శ్యామ చెప్పి అంటే నా వైఫ్ ఏంటంటే చాలా కరెక్ట్గా ఉంటుంది, అంటే షీఈస్ వెరీ స్ట్రాంగ్, తను నా విషయంలో స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈరోజు తనకే నాకు పెళ్ళి అయింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మా అత్తమ్మగారు తన చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు, మా అత్తమ్మగారు నేనంటే చాలా ఇష్టం, పెళ్ళి అవ్వడానికి 80% కారణం ఆవిడే మా అత్తమ్మగారు. సో ఏంటంటే అంకుల్ అలా టైం తీసుకున్నారు, శ్యాముని అడిగారు తను అంటే నీకు నిజంగా ఇష్టమైనా, ఇష్టమైతే పెళ్లి చేస్తాను తను షూర్, డాడీ మీరు మాట్లాడారు కదా మీకేమన్నా నో అంటే చెప్పండి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది, ఎందుకంటే తను అంత షూర్గా ఉంది నా మీద. సో నా మీద పక్కగా అంకుల్ మాట్లాడారు. 2018 మా అమ్మ నాన్న పిలిచారు ఇంటికి, ఇక్కడికి హైదరాబాద్ పిలిచారు, మా అమ్మ నాన్న వచ్చారు. అంకుల్ కూడా అంత పెద్ద మనిషి అండి, వెస్ట్ గోదావరి ఊరు వచ్చారు చూడడానికి, ఆయనకు అవసరం లేదు, బట్ ఈకేమిటి తాడేపల్లి గుడి గుడి వచ్చారు, మా అమ్మ నాన్న చూసుకున్నారు, ఫ్యామిలీ అంతా బాగా నచ్చింది. 2018 డిసెంబర్ 12న మా ఎంగేజ్మెంట్ అయింది, 2018 ఫిబ్రవరి 14 మ్యారేజ్ అయింది. ఎలాంటి చేజులు పొడవరాలు పరిగెడ్డలు ఏం లేకుండా చాలా హ్యాపీగా అయిపోయింది యాక్చువల్లీ. కానీ మీరు భయపడ్డారని తెలుస్తుంది స్టార్టింగ్, చాలా భయపడ్డాను బ్రో. అంటే నాకు పెళ్లి టైంలో ఒక టెన్షన్ బ్రో పోయే. ఇంకోటి మళ్ళీ మీరు దీన్నే కెరీర్గా ఎంచుకున్నారు కాబట్టి ఒక డైరెక్టర్ ఆయన పెద్ద డైరెక్టర్ టెన్షన్ ఉంటుంది బ్రో, ఎందుకంటే పాపం అంకుల్కి ఒక టెన్షన్ ఉంటుంది కదా, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో అంకుల్కి తెలుసు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రెషర్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి. సో అన్ని సైడ్ నుంచి ఆలోచించి వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చారంటే నిజంగా హ్యాచ్ ఆఫ్ టు హిమ్, నిజంగా అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు బ్రో. ఆయన తలుచుకుంటే చిట్టుకేస్తే పెద్ద పెద్ద సంబంధాలు వస్తాయి బ్రో, వాళ్ళ అమ్మకి ఇచ్చి పెళ్ళి చేసిన అవసరం లేదు. సో డైరెక్టర్ ఆయన చాలా పెద్ద డైరెక్టర్, వాళ్ళ అమ్మాయి మాట గౌరవించి నాకు పెళ్లి చేశారంటే నిజంగా ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, నిజంగా యాక్చువల్ ఆయన చిల్ పర్సనే చెప్పక్కలేదు స్పెషల్గా, బట్ పెళ్లి చేశారని చెప్పట్లేదు,
బట్ నిజంగా హీస్ ఎ గ్రేట్ మ్యాన్. అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఆయన సైడ్ నుంచి మీకు ఆఫర్లు రావడం రికమెండ్ చేయడం అంటే అలాంటిదేం లేదు. ఎందుకంటే మనం ఇంత కష్టపడినంత వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత కష్టపడి చాలా పేరు తెచ్చుకున్నాను కదా. అంకుల్ ఏంటంటే ఆయన చెప్పలేక కాదు, చెప్పచ్చు, చెప్తారు కూడా. అడిగితే అంకుల్ ఎట్లా ఏదైనా ఆఫీస్ అంటే మీరు హెల్ప్ చేయమని చేస్తారు, నో ప్రాబ్లం. అవసరం లేదు, అంతవరకు అవసరం లేదు. ఏదైనా అంటే సజెషన్ చేస్తారు కాబట్టి యాక్టింగ్ ఇట్లా ఇక్కడ ఇంప్రూవ్ చేసుకో ఇక్కడ చెప్పి సజెషన్ ఇస్తారు కానీ బట్ మనం అంత చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు మొత్తం ఐదుగురం కలిసే ఉంటాం యాక్చువల్లీ. మార్నింగ్ అంత మొత్తం డే అంతా కలిసే ఉంటాం, నైట్ పడుకోవడానికి మాత్రం సెపరేట్గా ఉంటాం అంతే. మొత్తం ఫ్యామిలీ అంతా నన్ను అల్లుళ్ళు కాకుండా కొడుకులో చూసుకుంటారు యాక్చువల్లీ, ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు? వాళ్ళ ఇంట్లో కాదు, అంటే బాగోదు అల్లుడు. వాళ్ళ ఇంట్లో ఉంటే ఇల్లరకం అంటే అది బాగోదు. అంటే ఇల్లరకం అని కాదు కానీ బాగోదు బ్రో. అంతే, అది చూసుకుంటారని కూడా కరెక్ట్ కాదు, అది బాగోదు. అది కూడా బాగుంది. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు బ్రో. అంటే మనం పక్క సొంతలోనే ఉంటాం అన్నమాట. ఎక్కువ వాళ్ళ ఇంట్లోనే మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడ ఉంటాం, నైట్ పడుకోవడం మాత్రం సెపరేట్ అంతా.